హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి మీరు చూస్తున్నది యంగ్ ఫార్మా రేటిజర్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు వచ్చేసి మనం కోల్డ్ అంట తర్వాత చికెన్ షాప్లంటా లైన్లో క్యూలో నుంచోకంట మనం కోడిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీకి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి నేను కాల్చే విధానం ద్వారా అయితే నేను పూర్తిగా అయితే ఒక నా దగ్గర ఉన్న నాటు కోడిని ఒకటి కట్ చేసి మీకు అది కాల్చి మన పూర్వకాలం పద్ధతిలో మనం ఎలాగైతే మాంసం చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వరకు చూడండి మీరు ఇక్కడ చూస్తున్నదైతే నేను మా ఇంటి దగ్గర పెంచుతున్న నాటుకోడండి ఒకటి ఒక అయితే అలా కట్ చేయడం జరిగింది నేనైతే ఓన్లీ మీట్ పర్పస్కి పెంచుతున్నానని చెప్పాను కదండి అప్పుడప్పుడు మేము ఇలాగా మీట్ పర్పస్కి వాడుతుంటాం ఇప్పుడు ఇలాగ వచ్చేసి మనకు పూర్వకాలం పద్ధతి అండి ఇది స్కిన్తోనే స్కిన్ లెస్ కాదు స్కిన్తోని విత్ స్కిన్ అనమాట మనం ఎలాగా మంట పెట్టి అలా రోస్ట్ చేసుకోవాలి వెంట్రుకలు మొత్తం పీకేసిన తర్వాత ఆ రోస్ట్ చేసి అంటే మనం సమాంతరంగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన కోండ్ అనేది నలుపక్కల సమానంగా కాలాలి అలా కాలితే మనకు వచ్చేసి అందులో ఉన్న స్కిన్లో ఏదైతే వేస్ట్గా చమురు ఉంటుందో ఆ చమురు కూడా బయటకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి చూడండి ఇలా పెర్ఫెక్ట్గా నాలుగు పక్కల సమాంతరంగా కాలిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం ఒక దగ్గర పెట్టాలండి వా దగ్గర పెట్టి కొంచెం దాని మీద కొంచెం కొంచెం చిన్న చిన్న వెంట్రుకలు ముండిపోతాయి చిన్న చిన్నవి ఆ మోటుకులు అనేవి శుభ్రం తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు లెగ్స్ కూడా నేను కాల్చాను లైట్గా ఈ లెగ్స్ అనేవి మనం నాటుకోడు కాబట్టి మనం కాళ్ళు కూడా పులుసు పెట్టుకోవచ్చండి ఈ కాళ్ళు మీకు వద్దనుకుంటే కట్ చేసి పడేసుకోవచ్చు మీ కాళ్ళు కొంచెం కాల్స్తే మీద పొర అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా ఈ పొర అనేది పోతే మిగతాది మనం వచ్చేసి పులుసు పెట్టుకున్న ఏం పెట్టుకున్నా బాగుంటుంది చూడండి ఈ కాళ్ళు కూడా పొర అనేది చూడండి ఎలా వస్తుందో ఇది చిన్న హీట్ చేస్తే వచ్చేస్తుందండి ఇలా నీట్గా శుభ్రంగా చూడండి ఈ పొర అనేది వచ్చేసిన తర్వాత మన కాళ్ళను నెయిల్స్ అనేవి కట్ చేసుకొని మన కాళ్ళు మీకు నచ్చిన సైజులో ముక్కలు అయితే కట్ చేసుకొని మీరు వాడుకోవచ్చు ఇక్కడ రెక్కల దగ్గర మనం పీకేటప్పుడు చిన్న చిన్న వెంట్రుకలు ఉండిపోయినా అవి మనం తీసేసుకోవాలి ఇక్కడ స్కిన్ పైన కూడా చిన్న చిన్న వెంట్రుకలు ఏమన్నా మాడిపోయి ఉంటే అవి కూడా తీసుకోవాలి శుభ్రంగా నీట్గా ఎలాగా ఈ మెడ దగ్గరే కూడా అక్కడక్కడ కనిపిస్తాయి మనం పీకేటప్పుడు మొత్తం రావు కదండి కొన్ని చిన్న వెంట్రుకలు ఉండిపోతాయి కదా అవి మొత్తం ఎలా తీసుకున్న తర్వాత నీట్గా మనకు పసుపు అనేది శుభ్రం రాసుకోవాలి ఫ్రెండ్స్ కోడికి ఏదైతే కాల్చి రెడీ చేసుకున్నామో దానికి శుభ్రం ఒంటి నిండా పసుపు అయితే రాయాలి ఆ పసుపు ఎందుకు రాస్తామంటే మనకి నీచోసం రాకుండా ఉంటుంది పరాయిగా ఏమన్నా చూడండి అది ఉంది కదా జిడ్డది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది మనకి చూడండి మనకి ఎలా పసుపది నీట్గా రాసుకోవాలి మొత్తం కోడిని శుభ్రంగా మనకు నాటుకోడిగా తినడం చాలా హెల్దీ అండి చాలా మంచిది ఆర్గానిక్ మీటు ఎటువంటి వ్యాక్సిన్లు వాడకుండా నేనైతే పెంచడం జరిగింది మీకు నాటుకోడి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్లోకి అక్కడ కనిపిస్తాయి ఎలా పెంచుకోవాలనేది ఇంటి దగ్గర చూడండి నేనైతే ఇది కట్ చేసే విధానం మాత్రం పూర్వకాలం పద్ధతి అండి ఇప్పుడు వచ్చేసి షార్ట్ కట్ కటింగ్స్ వచ్చాయండి మన బాయిలర్ కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేస్తామో అలాగైతే ప్రతి ఒక్కరు షార్ట్ కట్లో నేర్చుకున్నారు నేను కూడా ఎప్పుడైనా ఆ షార్ట్ కట్గా మనం సింపుల్గా ఒక ఐదు నిమిషాలు ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను తర్వాత ఇది వచ్చేసి పూర్వకాలం పద్ధతి అండి పూర్వకాలం మా ఇంటి దగ్గర అయితే మా నాన్నగారు ఎలాగ కట్ చేసేవారు మా తాతగారు కూడా ఎలా కట్ చేసేవారు అని విన్నాను ముందు లెగ్స్ సెపరేట్ చేస్తామండి మేము కట్ చేసేటప్పుడు చూడండి ఇలా లెగ్స్ అనేవి సింపుల్గా సెపరేట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఏదైనా చెక్క మొక్క రౌండ్గా ఉన్నది తీసుకోవాలండి సమాంతరంగా ఉండేది తర్వాత వచ్చేసి చూడండి మేము లెగ్స్ కట్ చేసిన తర్వాత కట్ చేయక ముందేనా పర్వాలేదు గాగ అనేది ఏదైతే ఉందో ఆ గాగ మనకి గొంతు దగ్గర ఉంటుంది చిన్నది కట్ చేసి మొత్తం లాగేసి పడేయాలండి పడేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ రెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ రెక్కలు మనకి చిన్న జాయింట్ బోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ జాయింట్ బోన్స్ అనేవి మనం ఇలా చిన్నది ఇలా తీసినట్టయితే అవి వచ్చేస్తాయి విడిపోతాయి విడిపోయిన తర్వాత ఇలా పట్టుకొని ఇలా లాగితే మీకు వచ్చేసి చూడండి మెత్తని స్కిన్ అనేది వచ్చేస్తుంది చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకు అది నచ్చిన సైజులో నచ్చిన విధంగా నచ్చిన వంటకాల్లో వాడుకోవచ్చు మనకి బిర్యానీకి కానీ దేనికనే కానీ ఆ ఫ్రైకి కానీ సెపరేట్గా తీసైతే ఆ మెత్తగా ఉన్నది వాడుకోవచ్చు అండి ఇటుపక్క రెక్క కూడా సేమ్ అదే విధంగా కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా రెక్క అనేది విడివిడిగా వచ్చేస్తుంది ఇది మెత్తగా ఉన్న మాంసం ఏదైతే ఉందో మీకు స్కిన్ అవసరం లేదనుకుంటే స్కిన్ని తీసుకువచ్చండి ఎందుకంటే మనకి నాటుకోడు కాబట్టి స్కిన్ని కూడా హెల్తీగా ఉంటుంది తినడం కూడా మంచిదేనండి మీకు తర్వాత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి కింద బోర్ ఉంది కదా అది రావాలంటే ఇక్కడ చిన్న ఉంటాయి ఫ్రెండ్స్ సైడ్ బోన్స్ అనేవి అవి ఇలా తీసుకోవాలి అదే కత్తి పెట్టి ఇలాగంటే వచ్చేస్తాయి వచ్చిన తర్వాత అది పట్టుకొని ఇలాగ బోర్లించి నుంచి ఇలా లాగితే మీకు వచ్చేసి చూడండి ఇది సపరేట్ అయిపోయింది కింద బార్ అనేది స్టమక్ కింద భాగం ఫ్రెండ్స్ అది అది వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నా మనం కొంచెం డ్యామేజ్ కాకుండా నొక్కే కాకుండా కొంచెం నెమ్మదిగా తీసుకోవాలి వెయిట్ మనకి చూడండి గుండెకాయ అనమాట ఇది గుండె హార్ట్ అనమాట మనకి సేమ్ మిగతా జీవులాగే కోడికి కూడా హార్ట్ లివరు మొత్తం అన్ని ఊపిరితిత్తులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ ఇదే గుండెకాయ అని అనుకుంటారు పల్లెటూరిలోని మాకు చిన్నపిల్లలు ఇది వచ్చేసి మనకి లెన్స్ టైప్ అండి ఊపిరితిత్తులు లాంటివి అన్నమాట మీకు చూడండి దాని కింద చూడండి ఊబరితిత్తుల కింద అయితే మనకు వచ్చేసి చూడండి అవి చిన్న గ్రీన్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మేము సేస్ కట్టు అని అంటాము మా లోకల్ లాంగ్వేజ్లో అది వచ్చేసి చిదక్కంటే తీసుకోవాలండి అది చిదిగితే మొత్తం చేయదిగా ఉంటుంది మళ్ళీ మొత్తం మాస్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక ఇది అది మనం కొంచెం చూసుకొని లాస్ట్లో సెపరేట్గా కేర్ తీసుకొని తీసుకోవాలి అది మీకు తర్వాత చూడండి మనకు వచ్చేసి ఇందులో మనకి ఏవైతే జీవిత మిగతా జీవితాలు పక్షులు కూడా ఉంటాయో అవే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడానా వీటిలోని మనం ఇవి వేటికవే నీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా కలుపు లాగేయంట నీట్గా వేటికవే తీసుకోవాలి కలిపి లాగేస్తే మళ్ళీ బాటిలో వే ఏరుకోవాల్సి వస్తుంది మనం ప్రేగులు అనేవి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి లాగేటప్పుడు చిరిగిపోకుండా ఎందుకంటే వేస్ట్ అనేది మాంసంలో కలిసిపోకుండా ఉంటుంది ఇది చూడండి నా చేతిలో ఉంది కదా ఇది గుడ్లు అండి గుడ్లు సేరని అంటాము గుడ్లు అన్నీ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి గుడ్లు పెట్టకముందు స్టోర్ అయ్యి అవి టైం వచ్చినప్పుడు గుడ్ల పరువుకు వచ్చినప్పుడు మీకు ఆ గుడ్లు అనేవి గుడ్ల సంచిలోకి వచ్చి మనకి అది పెట్టడం జరుగుతుంది ఎగ్స్ అనేవి చూడండి ఈ లోపల లివర్స్ ఉంటాయి ఫ్రెండ్ అనేవి ఉంటాయి సేమ్ మన మనుషుల ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా కొంచెం రౌండ్గా కనిపిస్తాయండి కోడికనేవి మనకైతే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి కోడికైతే కొంచెం రౌండ్గా ఉంటాయి దానికైతే ఆకారం కానీ చిన్న రౌండ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుడ్ల సీర కింద ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం అన్ని తీస్తాను నీట్గా ఇక్కడ మనకి సెపరేట్గా ఇవి ఫ్రై చేసుకోవాలంటే సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి కూడా ఫ్రై చేసి పెట్టవచ్చు ఇష్టంగా తింటారు మనకి గుండె తర్వాత వచ్చేసి ఉన్నాయి కదండి లివర్ ఇవన్నీ కలిపి అన్నీ తర్వాత మీకు కట్ చేయడం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి మనకి గుండె తర్వాత లివర్ ఇవన్నీ సపరేట్ చేసాను కదండి అవి మొత్తం క్లీన్ చేసాను చూడండి క్లీన్ చేసేసి మనకు వచ్చేసి ఇది కూడా క్లీన్ చేసాను ఇందులో అయితే మన డైజెషన్ అంతా ఇందులో అవుద్ది చిన్న చిన్న కొవ్వరాళ్ళవి కూడా ఉంటాయి ఇందులోని కోడి అప్పుడప్పుడు తిన్నప్పుడు అందులో కొవ్వరాళ్ళు కూడా ఒక్కొక్కసారి డై డైజెషన్ అయిపోతాయండి అందులో పవర్ ఎక్కువ అది కూడా మనకు చాలా బాగుంటుంది ఎరంకాయ అని అంటాం దాని ఇంగ్లీష్ పేరు అయితే నాకు తెలియదు మీకు ఇక్కడ చూడండి మనం కటింగ్ అయితే నీట్గా చేసుకోవాలండి చిన్న దుక్కలాడిది చెక్క దొక్కలాడిది ఉంటేనే మనకు కటింగ్ నీట్గా పెర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేశానండి ముందు దీని దగ్గర నుంచి మొదలు పెట్టాను కత్తి అనేది కొంచెం షార్ప్గా ఉండేటట్టు చూడాలి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే కత్తితో ఎలా నరగలరండి లేదంటే చేతి మీదకి వచ్చేస్తుంది చూసుకోవాలి మనం కట్ చేసుకొని మీకు ఏ సైజు కావాలి ఆ సైజు ముక్కలే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర మనం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మనకి నచ్చిన రీతిలో అయితే మనం కట్ చేసుకోవచ్చు ఒకవేళ మామూలుగా కొంతమంది చికెన్ బిర్యానీకి కానీ ఇలా వాడతారు కదా కొంచెం పెద్ద మొక్కలు అయితే వేసుకుంటారు ఇంటి దగ్గర కర్రీకి అయితే ఒక సైజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీడియం సైజు కొంచెం ఫ్రైకి ఇలాంటి వాటికి అయితే కొంచెం చిన్న సైజు అయితే కట్ చేసుకోవాలి మనకి చూడండి ఇది ఆ రెక్క మొక్క లాగనిపోయింది ఫ్రెండ్స్ ఆ రెక్క మొక్క అనేది మీకు చూడండి మంచి స్కిన్ అయితే ఉంది ఇది కూడా మనకి చిన్నపిల్లకి సపరేట్గా ఫ్రై చేసి పెట్టచ్చు వాళ్ళైతే బోన్స్ అవి ఉండవు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఫ్రై చేసుకునే విధానాన్ని బట్టి ఇలాగ ప్రతిదీ చిన్న చిన్న మొక్కల కింద మీకు నచ్చిన సైజు కింద అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇలా చేసుకుంటే మనకి అక్కడ మీట్ షాపుల దగ్గరికి అది వెళ్ళి మనకు చికెన్ షాపులు అవి ఉంటాయి కదండీ అక్కడికి వెళ్ళి గంటల తరబడి నుంచుంటారు పాపం నుంచో గంట మనకైతే ఇలాగ ఒక కత్తి ఒకటి ఒక చెక్క మొక్క ఒకటి రెడీ చేసుకొని మనం ఎక్కడైనా నాటుకొని ఎవరి దగ్గరైనా కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి మనం నీట్గా తయారు చేసుకోవచ్చు ఒక పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోద్దండి అండి జాగ్రత్తగా చేసుకుంటే ఎవరు హెల్ప్ అవసరం లేదు ఒకలే చేసుకోవచ్చు నీట్గా చూడండి ఫ్రెండ్స్ మాకు రెక్కలు అనేవి ఎక్కువ మాంసాన్ని అయితే కలిగి ఉంటాయండి రెక్కల కింద జాయింట్ అనేది మీకు జాయింట్ కింద కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా నేను ఎప్పుడైనా వీలు కుదిరితే ఒక వీడియో అయితే చేస్తాను మనం చికెన్ లెగ్ పీసులు తర రెక్క పీసులు జాయింట్స్ అది ఎలా మనం సెపరేట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను కర్రీకి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి మనకి ఏమైనా బిర్యానీలో వాడుకుంటే దానికి కర్రీకి మనకి రకముక్క చివర్లు ఉంటాయి కదండి ఆ చివరలు మనం తీసేసుకోవాలండి అందులో ఏం ఉండదు మనకి లెగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ లెగ్స్ అనేవి కొంచెం వెడల్పుగా ఉంటాయి మనకు కాళ్ళు అవసరం లేదనుకుంటే ఇక్కడ వరకు కట్ చేసుకొని కాళ్ళు పక్కన పెట్టేసుకోవచ్చు లేదా కాళ్ళు కూడా కలిపి వండుకుంటాం అవి కూడా కట్ అండి గోల్డ్ తీసి మీకు ఈ లెగ్స్ అనేవి కొంచెం లావుగా ఉండడం వల్ల దానికి నాలుగేసి ముక్కలు కట్ చేసుకోవాల్సి వస్తుందండి నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి ముందు తర్వాత ఇలా అడ్డిగా రెండేసి ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ కట్ చేసేటప్పుడు మనం షార్ప్గా ఉన్న కత్తి తీసుకుంటే ఒక్క వేటికి రెండు ముక్కలు అయిపోవాలి లేదు బండకత్తి ఏమీ తీసుకుంటే మీరు కొట్టి 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 మాంసాన్ని గుండగుండ చేసేస్తారండి అది బాగోదు ఎందుకంటే షార్ప్గా ఉన్న కత్తి తీసుకోండి మీరు ఒకవేళ చేసినట్టయితే ఒక లెగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇది రెండో లెగ్ ఫ్రెండ్స్ మీకు రెండో లెగ్ వచ్చేసి ఇది కూడా లావుగానే ఉంది ఎందుకంటే కొంచెం బాగా తిని పెరిగాయి కదండి ఇక్కడ అందువల్ల అయితే కొంచెం మాంసం కూడా బాగానే పడింది చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి లేదంటే మనకి విలేజ్లో ఎవరైనా మనకి నాటుకోళ్ళు అమ్మితే వాళ్ళు ఆర్గానిక్గానే పెంచుతారు ఎక్కువగానే వ్యాక్సిన్లు ఇవ్వకంటేనా అక్కడ కూడా కొనుక్కుంటే మనకి హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు వ్యాక్సినేషన్ చేసిన దానికి ఊలిని పుట్టుకతో ఆర్గానిక్గా పెంచిన దానికి మాంసంలో అయితే తేడా ఉంటుంది చిన్నది వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి కూడా మా చికెన్లో అయితే మీకు తేడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది చూసుకొని కొనుక్కోవాలి మీరు చూసుకొని కొనుక్కొని అయితే మీకు మంచిగా తినైతే కొంచెం ఆరోగ్యాన్ని అయితే పొందవచ్చు లేదు మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఎలా పెంచాలనేది నేను ఆల్రెడీ చికెన్ ఫార్మింగ్ వీడియోలో చెప్పాను పెంచుకోవచ్చు నీట్గా ఎక్కువ కాకుండా ఒక పది ఐదు ఇలాగైతే పెంచుకుంటే సరిపోతుంది అది ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఒకవేళ వీలైతే మీ ఇంటి దగ్గర ఎలాగ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్